भारत 118 न्यूज की स्वागत। तूर्पु गोदावरी जिला अनपत्ति माजी एमएलए नल्लमिल्लि रामकृष्णारेड्डी मीडिया तो मात्लाडुतू अविनीतिलो मुनिगिपोयिन अनपत्ति अन्ना हजारे ఏకవచనంతో మాట్లాడడం విచారకరమన్నారు। గత అసెంబ్లీ ఎన్నికలలో తన ఓటమి గురించి ప్రస్తుత ఎమ్మెల్యే మరియు ఆయన అనుయాయులు మాట్లాడుతున్నారని వారు ఏ విధంగా గెలిచారో ప్రజలందరికీ తెలుసన్నారు। ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చిన సొమ్ములో కేవలం 69 లక్షల చెక్కు మాత్రమే ముఖ్యమంత్రికి అందిందని మిగతా సొమ్ము ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు। అసెంబ్లీ ఎన్నికలలో ఖర్చు పెట్టిన 50 కోట్ల రూపాయలకు 10 రెట్లు సంపాదించేలా కనబడుతున్నారని విమర్శించారు। కాపవరం విషయంలో ఆయన స్పందించకుండా ఆయన అనుయాయులతో ఎందుకు సమాధానం చెప్పిస్తున్నారని ప్రశ్నించారు। అనపత్తి రంగంపేట మండలాల్లో రోజుకు ఒక చోటకి మారుస్తూ పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని తిరిగి అన్నా హజారేలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు। ఆయన అనుయాయుడు ఆయన అవినీతి గురించి ఫోన్లో మాట్లాడిన రికార్డు తన దగ్గర ఉందన్నారు। ఆయన అవినీతికి తాను చర్చకు సిద్ధమని వేదిక తేదీ ఆయనే నిర్ణయించవచ్చని సవాలు విసిరారు। గౌరవనీయులు అనపత్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారికి అయ్యా తమరు 4 రోజుల క్రితం వేండ్ర గ్రామంలో ఒక నిరాశావాదంతో మీ ఇష్టం వచ్చిన రీతిన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది। మొదటగా మీకు చెప్పదలుచుకున్నది నేను ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే మన గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అనేది మన భారతీయ సంస్కృతి। దాన్ని విస్మరించి మీరు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడూ నన్ను ఏకవచనంతో మాట్లాడడం తూర్పారబట్టడం ఏకవచనంతో సంబోధించడం ఈ విధంగానే మీ మాటలు సాగేవి। ఇవాళ మీరు శాసనసభ్యులు అయిన తర్వాత కూడా మీరు అదే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది। కానీ ఒక భారతీయ పౌరుడిగా ఒక ఆంధ్రుడిగా నేను మాత్రం సంస్కారం తప్పి మీరు ఏ విధంగా అయితే మాట్లాడారో ఆ విధంగా మాట్లాడే కుసంస్కారిని మాత్రం నేను కాదు అని మొట్టమొదటిగా మీకు స్పష్టం చేస్తా ఉన్నాను। మీరు కానీ మీ అనుయాయులు కానీ పదే పదే నా ఓటమిని ప్రస్తావించడం జరుగుతూ ఉంది, అది జగమెరిగిన సత్యం। ఇందువల్ల నేను అంత తేడాతో ఓటమి చెందాను అనేది మీకు తెలుసు, మీ అనుయాయులకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు। మీరు దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓటుకు 2000 రూపాయలు ఖర్చు పెట్టి విజయం సాధించిన సంగతి మీ మనస్సాక్షికి తెలుసు, నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు, మీ కార్యకర్తలందరికీ తెలుసు। అటువంటిది ఈరోజు మీరు చేస్తున్న ప్రచారానికి నేను ఒక్కటే మాట బదులు చెప్పదలుచుకున్నా, మీకు అంత ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందని మీరు భావిస్తే మీకు అత్యద్భుతమైన ప్రజాదరణ ఈరోజు ప్రజల్లో ఉందని మీరు భావనలో ఉంటే ఇవాళ రాజీనామా చెయ్యండి, మరలా ఎన్నికలకు రండి, ఎవరి బలమేంటో ఎవరి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఇవాళ స్పష్టంగా మనకి తీర్పు వచ్చే పరిస్థితి ఉంది। మీరు పదే పదే మాట్లాడే ముందు ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుని మాట్లాడితే బాగుంటుంది డాక్టర్ గారు అని నేను సలహా ఇస్తా ఉన్నా। అదేవిధంగా మీరు కొన్ని ఆరోపణలు పార్వ చేయటం జరిగింది, తెలుగుదేశం పార్టీ హయాంలో అక్రమ కేసులు పెట్టారని నేను అవినీతికి పాల్పడ్డానని మీరు మాట్లాడటం జరిగింది। అన్నిటిపైన ప్రమాణానికి సిద్ధం కావడం అనేది మీకు ఒక ఊతపదం ఇది, ఆ ఊతపదాన్ని కూడా మీరు మరలా మాట్లాడడం జరిగింది। కానీ భగవంతుడు స్క్రిప్ట్ గురించి పదే పదే మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, ఆ భగవంతుడు స్క్రిప్ట్ ఏ విధంగా ఉంటుందనేది నిన్న రుజువైంది। ఒక 5-6 రోజుల క్రితం దళిత సోదరి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి అనితి గారు టీవీ డిబేట్లో మాట్లాడుతూ అనపత్తి నియోజకవర్గంలో జరుగుతున్న పేకాట క్లబ్ల గురించి వారు ప్రస్తావిస్తే మీ సాధారణ శైలిలో మీ అనుయాయుల చేత దానిపైన
అవాకులు చవాకులు మాట్లాడేస్తం జరిగింది. కానీ భగవంతుడి స్క్రిప్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే, నిన్న మీ దళిత నాయకులు మాట్లాడిన దానికి తెలుగుదేశం పార్టీ తరఫున నిన్న కౌంటర్ ఇచ్చిన సందర్భంలోనే నిన్న సాయంత్రానికల్లా రామవరం గ్రామంలో మీ నాయకుడి ఇంట్లో మీ నాయకుడు ఆధ్వర్యంలో మీ కొనసానంలో జరుగుతున్న పేకాట వ్యవహారాన్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. భగవంతుడి స్క్రిప్ట్ ఈ విధంగా ఉంటుంది రాష్ట్ర గారు. మీరు ప్రమాణానికి సిద్ధం కావాలని మీరు సవాల్ చేసిన 4 రోజుల్లోనే ఇక్కడ మీ వ్యవహారం బట్టబయట కావడం, ఇది భగవంతుని స్క్రిప్ట్ తప్పించి మరొకటి కాదు అనేది మీకు కూడా ఈసరికి స్పష్టమయ్యే ఉంటుంది. ఇవాళ మీరు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మీరు 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇవాళ మీరు ఎన్నికల్లో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఓటుకు 2000 రూపాయలు ఇచ్చి నేను అత్యధిక మెజారిటీతో గెలిచానని బేరాలు పలుకుతూ అంటారు. కానీ మీ గెలుపు వెనక డబ్బు ఎంత పెద్ద పాత్ర వహించిందో మీకు తెలుసు కాబట్టి మరలా రేపు ఎన్నికల్లో గెలవడం కోసం మీ ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడం ఇవాళ దానికి 500 కోట్ల రూపాయలు సంపాదన ధ్యేయంగా ఇవాళ మీ ప్రయాణం సాగుతూ ఉంది. మీరు కొన్ని విషయాలపైన మీ అనుయాయుల చేత స్పందిస్తూ ఉంటారు. ఇవాళ కాపవరం విషయంలో మీరు ఎందుకు స్పందించడం లేదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ఏ విషయంపైన సరే మీరు బ్యాండర్లో మాట్లాడిన ఏ విషయంపైన సరే నేను బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాను. అక్రమ కేసుల విషయంలో కానీ, ఈ సంవత్సరంలో జరిగిన అవినీతి వ్యవహారాలపైన కానీ, అన్నిటిపైన నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. మీరు చర్చకు సిద్ధపడితే వేదిక నిర్ణయించండి, తేదీ నిర్ణయించండి, నేను సదా సిద్ధంగా ఉంటానని మీకు మరొక మారు తెలియజేసుకుంటూ, మీరు మీకు ప్రజాదరణ ఉంది అని మీరు భావిస్తూ ఉంటే తక్షణం రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధంగా అండి. ఎన్నికల్లో మీరు మేము తేల్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.